భాగ్యగా చల్లగా సాయి చరణ్ పట్నాయక్ తను సెలెక్ట్ చేసుకున్న పాట లారీ డ్రైవర్ చిత్రం నుంచి దసరా వచ్చిందయ్య అన్న పాట రచన సిరివెన్నెల గారు సంగీతం చక్రవర్తి గారు పాడిన వారు ఎస్పీబి అండ్ జానకి గారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశని మార్చిందయ్య జయ హో దుర్గా భవాని హాయ్ వెయ్యర పువ్వుల హరాని హాయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా జోరు పైగేరు తొక్కాల చుక్కలు చేతులు చిక్కాల అమ్మరు దీవెన్లు దక్కేలా చేయతి ముమ్మారు మొక్కాల మింగినేలా ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల కొళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఆనరు కాడ చటగా ముందుకురా తొందరగా పచ్చదనం పంచుకునే పండుగరా దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశని మార్చిందయ్య జయ దుర్గా భవాని హాయ్ వెయ్యరో పువ్వుల హరాణి హాయ్ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా వాకిట్లు చీకట్లు తొలిగేలా చూపులో దీపాలు వెలగాల దాగున్న దెయ్యాలు జడిసేలా తెల్లలు తిరణాలు జరగాల మచ్చేలేని జాబిలి నేడు ఇచ్చిందమ్మా చల్లని తోడు నిన్న మొన్నటి పేదల పేట నేడు పున్నమి విన్నెల తోట జరులు బంగారమే పండెనురో అందరిలో సంబరమే నిండెనురో దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశని మార్చిందయ్య జయ హో దుర్గా భవాని హాయ్ వెయ్యర పువ్వుల హరాణి హాయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా చాలా క్యాషువల్గా పాడిన ఒక దసరా పాట చాలా రిలాక్స్డ్గా ఏమంటారు అయితే ఇప్పుడు అన్నట్టుగా ఉందన్నమాట ఎగ్జాక్ట్లీ ఐ వాస్ థింకింగ్ లైక్ దిస్ ఓన్లీ ఐ విల్ టాక్ అబౌట్ సార్ అయితే మీతోనే స్టార్ట్ చేద్దాం సార్ విజయప్రకాష్ గారు ఎగ్జాక్ట్లీ చరణ్ గారు చెప్పింది నేను కూడా అంటే నాకు కన్ఫ్యూజన్ నచ్చిందని తెలుసు కానీ ఎలా నచ్చింది ఎందుకంటే ఏం జరగలేదే జాతరతో స్వాగతమే పాడాలా అంటే మార్నింగ్ ఆర్డర్ ఇచ్చాము ఇది ఒక బిల్డింగ్ కట్టాలని సాయంత్రం కల్లా కట్టేశావు ఒక ట్రక్ రాలే ఒక రాళ్ళు రాలే
ఇటుకలు ఏం రాలే అక్కడ, సిమెంట్ లేదు ఏం లేదు, కానీ బిల్డింగ్ కట్టాడు చిటికల పందిరి అంటే టకటకటకాని కట్టేశాడు. సో నాకు ఆ ఒక అనుభూతి అని చెప్తారు కదా, సో నాకు కన్ఫ్యూజన్ యాక్చువల్గా నచ్చింది, ఎలా నచ్చింది అని తెలియదు. కాబట్టి సునీత గారు చంద్రబోస్ గారు నాకు చెప్తారు ఎలా నచ్చింది మీకు అని. ఆయన చరణ్ గారికి అదే కన్ఫ్యూజన్ అనుకుంటా, మేమిద్దరు బహుశా ఒకే దీంట్లో అదే వేవ్ లెంగ్త్ లో ఉన్నాం. అంటే టకటకటగా నీ కాంట్రాక్టర్లకు పనిచేసి చేసేస్తాడు ఎలా నాకు తెలీదు, ఇప్పుడు విందాం. నాకు నాకు అలాగే అనిపించింది, కానీ ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని ఒకటి అనుకున్నాను. అది చెప్తాను ఏంటంటే, బాబు ముందు వచ్చే ఆలాపన తల్లిదండ్రుల తర్వాత ఒక ఆలాపన ఒక చిన్న వచ్చింది కదా, అది చాలా బాగా పాడావు. గుళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఓనరు కాడా అన్న వాక్యం చరణంలో వచ్చిన తర్వాత రెండో చరణంలో కూడా అది చాలా బాగా పాడావు. ఈ పాట ఎలా ఉండదు అంటే, నిన్న మొన్నటి పేదల పేట నేడయ్యింది ఒక పున్నమి వెన్నెల తోట అనేలాగా ఉండాలంటే, కొన్ని వందల వేల మంది ముందు వందల మంది ఆ మధ్యలో వాళ్ళని వెనకేసుకుని పాడుతూ పాడాలి, వాళ్ళని ఉద్దేశించి పాడాలి, కొన్ని వేల మందిని ఉద్దేశించి పాట పాడాలి. ఈ పాట నువ్వు మాత్రం నిన్నుద్దేశించుకొని నువ్వే పాడుకున్నావు, అది నాకు అనిపించింది ఈ పాటలో. ఎందుకంటే ఎవరి కోసమో వంద వెనకాల కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ కోసం కాకుండా నీ కోసం నువ్వు పాడుకున్నావు, ఆత్మానందం కోసం అని అనిపించింది. అందుకంటే ఈ పాటలో అంతా బాగుంది, మిగతా అంతా బాగుంది. సి చంద్రబోస్ గారు ఐ థింక్ చాలా బాగా దాన్ని క్లియర్గా మీకు చెప్పారు, నాకు చెప్పారు. ప్రెజెన్స్ అనేది ఇస్ అబౌట్ ద రైట్ అమౌంట్ ఆఫ్ త్రో ఆఫ్ ద వాయిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టోన్ కదా. సో దసరా దసరా దాంట్లో తేడా ఉంది, త్రో హ్యాస్ టు బీ దేర్ ఫర్ అ సింగర్. సో అది ఒక లాస్ట్ ట్రై చేయండి సార్. దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశని మార్చిందయ్య జయ దుర్గా భవాణి పువ్వుల హరాణి రాత్రిలో సూర్యుడుని చూడాలా. టూ మెనీ డైనమిక్స్ కోసం ట్రై చేస్తున్నావు సాయి, నువ్వు నాచురల్గానే నీ వాయిస్లో అన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, అది ఫస్ట్ నమ్ము. నువ్వు స్వతంత్రించి నువ్వు అంటే ప్రత్యేకంగా దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్స్ అన్ని నువ్వు స్పెషల్గా చేయొద్దు దయచేసి, ఇక ముందు మానేసి. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేద్దాం, ఒక బ్రైట్గా ఒక పాట సెలెక్ట్ చేసేసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్.